సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిరుదొడ్డి ఎంపీపీ గజల సాయిలో అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిరుదొడ్డి మండల ప్రజలు అందరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిరుదొడ్డి ఎంపీపీ గజల సాయిలు సూచించారు. మంత్రి హరీష్ రావు మేదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచన మేరకు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మన ఇంటి చుట్టూ పిచ్చి గడ్డిని తొలగించాలని, లేదంటే వర్షాకాల సీజన్లో దోమలు పెడితే ఎక్కువ ఉండే ప్రమాదం ఉందన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. స్థానిక వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. స్థానిక ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని కోరారు. వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి హరీష్ అన్న, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి ప్రజలకు ఆదేశించింది ఏమనగా ఏంటంటే, వాస్తవంగా ఈ సీజన్లో వర్షం ఎక్కువ పడుతున్నటువంటి తరుణంలో ఇంటి చుట్టుపక్కల కొంత నీరుంటుంది. ఆ నీరును వృధాగా ఉండే రెండు దోమలు తయారైతే ఆ దోమలతో వ్యాధి అనేది వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, సంబంధిత డాక్టర్లు కానీ కేర్ఫుల్ గా గ్రామాల వైజ్ గా వాళ్ళకు ఉన్నటువంటి సెంటర్ను విజిట్ చేసుకుంటూ చూడాలని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో మంచి నిర్ణయం మేము చెప్తున్నాం. ఎంపీడీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, సంబంధిత ఎంపీడీసీలకు కానీ, సంబంధిత పార్టీ ప్రెసిడెంట్లకు కానీ, గ్రామం పరిశుభ్రతగా ఉన్నప్పుడే తెలంగాణ బాగుంటుంది. ఇప్పుడు వచ్చే అటువంటి మిషన్ వైరత వాటర్ కొంచెం కుల్లులు వస్తుంది. అది కెనాల్ నుంచే వాటర్ అంతటా ఫుల్ అయింది కాబట్టి వండు వండుగా వస్తుంది. కొంచెం వేడి చేసి ఉడబోసుకొని తాగితే మంచిగా ఉంటుంది అనేది డాక్టర్స్ నిర్దేశించారు. తప్పకుండా ఆ వాటర్ గురించి భయపడవలసిన అవసరం లేదు. ఏది ఏమైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని మా మిడిదొడ్డి మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.